ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా టెట్ పరీక్షలు సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుటకు తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా అదనపు కలెక్టర్ రమేష్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 12న ఉదయం 9:30 నుండి 12 గంటల వరకు జరిగే మొదటి పేపర్ పరీక్షకు 8605 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, అందుకు మెదక్, నర్సాపూర్, రామాయంపేట్, తూఫ్రాన్లో 36 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే రెండవ పేపర్కు 6157 మంది విద్యార్థులు హాజరు కానున్నారని ఆయన తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో 42 మంది చొప్పున నియమించిన చీఫ్ సూపరింటెండెంట్లు డిపార్ట్మెంట్ అధికారులకు ఏర్పాటు చేసిన ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ టెట్ పరీక్షల నిర్వహణకు జిల్లా నోడల్ అధికారిగా ఆర్డీఓను నియమించడంతో పాటు 450 మంది ఇన్విజిలేటర్లు కూడా ఏర్పాటు చేశామన్నారు. అందరూ కూడా సమన్వయంతో పనిచేసి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. టెట్ పరీక్షలు సాఫీగా నిర్వహించటకు 5 రూట్లకు ఏర్పాటు చేసి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. బృందాలు 5 రూట్ల ద్వారా ప్రశ్న పత్రాలను సకాలంలో పరీక్షా కేంద్రాలకు తరలించటకు, పరీక్ష అనంతరం హైదరాబాద్ కు తరలించటకు గట్టి భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో నిఘా ఉంచటకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అదనపు కలెక్టర్ తెలిపారు. ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని కేంద్రాలను మౌలిక వస్తువులు పరిశీలించాలని, ఆ పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించాలని ఆదేశించారు. విద్యార్థులు ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించలేదని, చారవాణి అనుమతి లేదని, పరీక్ష హాల్లోకి ఎవరిని అనుమతించేది లేదని రమేష్ సూచించారు. లైన్ డిపార్ట్మెంట్ అధికారుల సమన్వయంతో పనిచేయాలని రమేష్ ఆదేశించారు. ఈ సమావేశంలో డిఎస్పీ సైదలు, ఆర్డీఓ సాయిరాం, పరీక్షల నిర్వాహకులు రామేశ్వర ప్రసాద్, డిఈఓ రమేష్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఏడీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ మీకు టైమ్లీ పేపర్ వచ్చేస్తుంది. ఆ పేపర్ కూడా పర్ఫెక్ట్గా ఓపెన్ చేసి కనెక్టించి మళ్ళీ ఓఎం మార్క్స్ కలెక్ట్ చేసుకొని అబ్సెంటేజ్ కూడా పర్ఫెక్ట్గా స్టేట్మెంట్ రికార్డ్ చేయండి, చేసి పెట్టేసి మాకు ప్రాపర్గా రిపోర్ట్. దెన్ మధ్యాహ్నం అయింది, మధ్యాహ్నమే ప్యాకింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ 2 గంటలు పెట్టడం లేదు, మధ్యాహ్నం చేసి పక్కన పెట్టేయాలి, మళ్ళీ ఈవినింగ్ కానీ అంతే చేసేయాలి. జస్ట్ ఏంటంటే ప్యానిక్ గురి అవుతుందండి. ఇది చాలా సింపుల్ ఎగ్జామ్. మనం ఏదో తప్పులు చేసి మనం ఏదో టెన్షన్ పడి ఇంకా తప్పులు చేయకూడదు. చాలా సింపుల్ ఎగ్జామ్. ప్యాకెట్ వచ్చింది తీయాలి, మళ్ళీ కూడా ఆప్షన్ రికార్డ్ చేయాలి. కొంతమంది ఒక ఎగ్జామ్ రాస్తే నెక్స్ట్ ఎగ్జామ్ స్కిప్ అవుతారు మధ్యాహ్నం నుంచి. ఏంటంటే ప్యాకింగ్ ఈటింగ్ మీకు హెల్ప్ చేస్తారు వాళ్ళు. ఏం లేదు వాళ్ళు ఎక్కడ రూల్ అక్కడ ఎక్కడైతే మీరు లాస్ట్లో ఆఫ్టర్ కమ్యూనికేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్యాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్యాకింగ్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం మనం చేయాలి. వాళ్ళ దగ్గర పర్ఫెక్ట్ పర్సన్స్ ఉంటారు. ఎప్పుడు వాళ్ళు చేస్తున్నారు ఎగ్జామ్ కనుక ట్రైన్ ద్వారా ఎలా మనం చేయాలని మనకు రాదు. మనం ప్యాకింగ్ చేసిన తర్వాత మొత్తం టోటల్ ప్యాకింగ్ ఎలా చేయాలి వాళ్ళు చాలా ఐడియా ఉంటారు. అంతా వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. అంతవరకే జస్ట్ సపోర్టింగ్ అవుతుంది. తర్వాత మీకు ఈ కాలేజ్ వాళ్ళ మేనేజ్మెంట్ రిక్వెస్ట్ ఏంటంటే సెల్ ఫోన్ కౌంటర్ పెట్టండి, ఒక మనిషిని పెట్టండి, టోకన్స్ తయారు చేయండి. తర్వాత ఫిస్కింగ్ టీమ్ ఒకవేళ పోలీసు వాళ్ళు పోలీస్ చేస్తారు, లేడీస్ క్యాండిడేట్స్ ఉంటే మీ కాలేజ్ నుంచి లేడీస్ అటెండర్ పెట్టండి, ఫిస్కింగ్ టీమ్ కింద పెట్టండి, చెక్ చేయడానికి లేడీస్ అండ్ జెంట్స్కి సపరేట్ సపరేట్ చేయండి. అది మేనేజ్మెంట్ వాళ్ళు చేయాలి. మొత్తం లైటింగ్ అరేంజ్మెంట్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ చేసి పెట్టుకోండి. 24/7 మా రూమ్ మన వీళ్ళు వస్తారు ఈవినింగ్ 11 రోజు. మన టీంలో ఏంటంటే మీరు అందరూ కూడా ముగ్గురు ఇంక్లూడింగ్ 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 చేయడం వెళ్ళండి.